नमस्ते वेलकम टू ग्रेटर वार स्पेशल बुलेटिन महानगर संग्रामंलो राजकीयं राजुकुंटुंदे ग्रेटर पोरलो रोज रोजुकु एन्निकल हीट पेरुगुतुंदे नामिनेशन्लकु शुक्रवारमे गडुवु मुगियनुंदे दींतो पार्टीलन्नी अभ्यर्थुल लेक्कलु तेलुस्तुन्नारु जाबितालतो कुस्तीलु पडुतुन्नायि बरिलो निलिचि गेलिचे सत्ता उन्न नायकुल वेटलो व्यूहालकु पदुनु पेडुतुन्नायि अटु अभ्यर्थुलेमो मुंदैते नामिनेशन वेद्दां तर्वात पार्टी बी फाम चूद्दां अन्नट्टुगा पनिकानि चेस्तुन्नारु ముందు జాగృతగా నామినేషన్ వేసి రెడీగా ఉంటున్నారు ఇక ప్రచార వ్యూహాలు సమర సన్నాహాలు సరే వేగంగా జరుగుతున్నాయి ఎన్నికల్లో ప్రచార ఆస్త్రాలు ఏంటి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు వలసవెలిన ఓటర్ల సంగతి ఏంటి సీమాంధ్రులు ఎటువైపు గ్రేటర్ వార్కు సిటీ పోలీస్ ఎలా సిద్ధమవుతున్నారు ఈ రోజు గ్రేటర్ వార్లో చూద్దాం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద రాజకీయం నడుస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న బాధితులకు సహాయం అందించవచ్చని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంతలనే మనసు మార్చుకుంది ఇంతకీ ఏం జరిగింది వరద సహాయాన్ని ఎవరు ఆపారు ప్రభుత్వం ఏమంటుంది విపక్షాలు ఏం విమర్శలు చేస్తున్నాయి మహానగరం హైదరాబాద్ లో అక్టోబర్ నెలలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురిసాయి 100 ఏళ్లలోనే అంతటి వర్షాలను మహానగరం చూడడం రెండోసారి మాత్రమే కలుషిత కాసారంగా మారిన మూసీ నది పిల్లకాలువగా ఉన్న తన రూపును మార్చుకొని నదిని తలపించింది ఉగ్ర రూపం దాల్చి ఉప్పొంగి ప్రవహించింది ఊరు ఏరైంది నగరం నీరైంది హైదరాబాద్లోని వందలాది కాలనీలన్నీ వరద ముంపులో చిక్కుకుని వారాల పాటు విలవిలలాడాయి హైదరాబాద్లో అసాధారణ వర్షాలతో అపార నష్టం జరిగింది ఇదే సమయంలో నగర కార్పొరేషన్కు ఎన్నికలు రావడంతో ఇప్పుడంతా వరద రాజకీయమే నడుస్తోంది గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ వరదలే ప్రధాన ఎజెండాగా చేసుకుని అధికార విపక్షాలు ఎన్నికల రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి వరదల్లో చిక్కుకొని సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండడం లేదని విమర్శలు రావడంతో బాధితులను ఆదుకునేందుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది కేసీఆర్ సర్కార్ వరదల బారిన పడ్డ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 చొప్పున నగదు సహాయం అందిస్తోంది ఇందుకోసం 550 కోట్లు కేటాయించింది ఇప్పటివరకు 4 లక్షలకు పైగా కుటుంబాలకు సహాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలే తెలిపాయి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా ఇంకా అనేక కుటుంబాలు నగదు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి ఇంతలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అప్పటికే పంపిణీ అమల్లో ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం తెలపలేదు అయితే వరద సహాయాన్ని నేరుగా ఇవ్వకుండా అకౌంట్లో జమ చేయాలని సూచించింది వరద సహాయం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలతో మీ సేవలో బాధితులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఒక్కసారిగా మీ సేవల ముందు సందడి మొదలైంది నగరంలోని వరద బాధితులు మీ సేవల ముందు బారులు తీరారు కిలోమీటర్ల కొద్ది క్యూలు కట్టారు 3-4 రోజుల నుంచి హైదరాబాద్లోని అన్ని మీ సేవా కేంద్రాల వద్ద వందలాది మంది లబ్ధిదారులు పత్రాలు చేతబట్టి గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు కరోనాను సైతం లెక్క చేయకుండా జనం గుంపులు గుంపులుగా గుమికూడారు ఉదయం నుంచి రాత్రి వరకు మీ సేవ వద్ద పడిగాపులు కాసిన బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంపై కొన్ని పార్టీలు అభ్యంతరం తెలిపాయి సహాయం పంపిణీలో స్థానిక టిఆర్ఎస్ నేతల ప్రమేయం కనిపిస్తుందని మరోవైపు అధికారులు పలుచోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని అర్హులకు సాయం అందడం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలతో జీహెచ్ఎంసీ పరిధిలో వరద సహాయాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎస్ఈసీ ఆదేశించింది దీనిపైన రాజకీయ రగడ రాజుకుంది ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే సిటీలో పేదలకు వరద సాయం పంపిణీ ఆగిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను అడ్డం పెట్టుకుని కుట్ర చేశారన్న కేసీఆర్ పేదల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు లేకపోతే వేల మంది పేదలకు సాయం అందేదన్నారు కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా మన జీఎస్టీ మనకి ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నాయి కావచ్చు పేదలకే తంతుండే పాపం దాని కూడా అడ్డం పెట్టారు ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దానికి చిల్లర రాజకీయం చేసి అడ్డం కూడా పెట్టినారు ఇది కూడా మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి దయచేసి నగర శాసనసభ్యులు కానీ నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో ఏం పెడతారో ఎట్లా చేస్తారో మరి సోషల్ మీడియాలో ఇంకోటి ప్రజలకు విస్తృతంగా పోవాలి ఎవడు దీన్ని అడ్డుకున్నాడు ఎవడు దుర్మార్గుడు ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవ లేకుండా వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా చివరికి ప్రజల నోటికాడ కూడా కొట్టినట్టు అది కూడా తీసేస్తాం వరద సాయం పంపిణీ ఆగిపోవడానికి బీజేపీయే కారణమన్న కేసీఆర్ ఆరోపణల్ని తప్పుబట్టారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సంతకాన్ని పోర్చరీ చేశారని ఆరోపించారు దీనిపై పోలీసులను కూడా ఆశ్రయిస్తానన్నారు వరద సాయాన్ని ఆపాలంటూ తాను లేఖ రాసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి నిజంగా భారతీయ జనతా పార్టీ ఆపినట్టయితే చార్మినార్ దగ్గర నుండి భాగ్యలక్ష్మి దేవాలయానికి నేను రావడం సిద్ధమున్నా. నువ్వు వాగ్ నువ్వు నిజమైన హిందూ అయితే, నిక్కార్సైన హిందూ అయితే, బట్టలు చెప్పుకున్న హిందూ అయితే, భయంకరమైన హిందూ అయితే నువ్వు వెంటనే రా, అడ ప్రమాణం చేయి బీజేపీ అని చెప్పి స్వీకరించరా స్వీకరించరా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ బీజేపీనే కాదు మిగిలిన పార్టీలు సైతం వరదలనే అంశంగా చేసుకుని గ్రేటర్ ఎన్నికల రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటు ఎన్నికల వేళ వరద బాధితులకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇదే అంశంపై హామీలు గుప్పిస్తున్నాయి. తమను గెలిపిస్తే బాధితులందరికీ వరద సాయం అందిస్తామని ప్రకటిస్తున్నాయి. మొత్తానికి గత నెలలో నగరాన్ని కుదిపేసిన వరదలు ఇప్పుడు గ్రేటర్ రాజకీయాన్ని ఊపేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం రేపటితో ముగియనుంది. ఇక వారం రోజులు ప్రచార పర్వమే. అభ్యర్థుల ఖరారులో తలమునకలైన పార్టీలు అటు ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. మరి ప్రధాన పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరెవరు ఉండబోతున్నారు? ఆయా పార్టీలో ప్రచార రథాలను ముందుకు నడిపించే నాయకులెవరు? హైదరాబాద్ మహానగర పోరులో రాజకీయం హీటెక్కుతోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడి పెరుగుతోంది. మొత్తం ప్రక్రియంతా 15 రోజుల్లోనే ముగిసేలా షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారులో తలమునకలయ్యాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో తుది కసరత్తులో పార్టీలు నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఖరారు బీఫామ్ల పంపిణీ ముగిస్తే ఇక ప్రచారం హోరెత్తిపోతోంది. మైకులు మోగిపోనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలను కీలకంగా భావిస్తుండటంతో సర్వశక్తులను ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాన్ని కేటీఆర్ నడపనున్నారు. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకోనున్నారు. గత ఎన్నికల్లోనూ గ్రేటర్ ప్రచార బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు కేటీఆర్. 99 స్థానాల్లో పార్టీని గెలిపించారు. ఈసారి కూడా మేయర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడించే బాధ్యతను కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభిస్తున్నారు. వారం రోజుల్లో 100 డివిజన్లను చుట్టేసేలా కేటీఆర్ టీం ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇక సీఎం కేసీఆర్ కూడా గ్రేటర్లో బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని జరిపే అవకాశముంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్తో భారీ బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అటు బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేసింది. పార్టీ నుంచి 10 మందిని రంగంలోకి దింపుతోంది. ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేతలు 10 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్రావు, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్ గ్రేటర్ ప్రచార బాధ్యతలను చేపట్టనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నది ఇంకా ఫైనల్ కాలేదు. గ్రేటర్లో 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ఉండడంతో ఎవరి నియోజకవర్గంలో వాళ్లే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ ప్రచార కమిటీ వేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. కానీ ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకోవడానికి ముఖ్య నాయకులు ఎవరు అంతగా చొరవ తీసుకోవడం లేదని టాక్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో ఒకరు ఎన్నికల కమిటీపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ప్రచార కమిటీ వద్దనేశారు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా ఉంది. మాజీ పీసీసీ చీఫ్లలో ఒకరికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి పీసీసీ చీఫ్ ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ గ్రేటర్లో ప్రచారం చేయబోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ కూడా రంగంలోకి దిగుతోంది. ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులను స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ ప్లాన్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత గ్రేటర్లో ఉనికిని చాటుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగుతోంది టీడీపీ. సైకిల్ పార్టీ అనగానే స్టార్ క్యాంపెయినర్లుగా చంద్రబాబు, లోకేష్, బాలయ్యలు ముందు వరుసలో ఉంటారు. వీళ్లతో పాటు ఈసారి ఎల్ రమణ, నందమూరి సుహాస్ని, రేవతి చౌదరిలు కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రెడీ చేసినా పెద్ద నాయకులు వస్తారో లేదో అనేది తేలడం లేదు. ఇక ఎంఐఎంలో స్టార్ క్యాంపెయినర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు ఆ పార్టీ ఎన్నికల సభలను నిర్వహించనున్నారు. జనసేన కూడా ఎన్నికల బరిలో నిలుస్తోంది. మరి అభ్యర్థుల తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. తమ కోసం జనసేనాని వస్తాడని అభ్యర్థులు చెప్తున్నా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి కరోనా రక్కసి బల్దియా ఎన్నికలకు పట్టుకుంది. లాక్డౌన్ తో లక్షలాది మంది సొంతూళ్లకు తరలి వెళ్లారు. అలా వెళ్లిన వారు ఏకంగా 8 లక్షల మందికి పైనే అని అంచనా.
ప్రతి ఎన్నికల్లో వీళ్ళ ఓట్లే కీలకం. అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యేది కూడా వీరి వల్లే. మరి వీళ్ళ ఓట్లు ఎలా? వీరినే నమ్ముకున్న పార్టీలు అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఓట్ల పండగ రోజైనా తీసుకొస్తారా, అసలు వస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. లాక్డౌన్ సమయంలో నగరం వీడిన వలస జీవులు, నగరాన్ని విడిచి వెళ్లిన 8 లక్షల మంది. 8 లక్షల మందిలో దాదాపు 5 లక్షల మందికి ఓటు హక్కు. వలసల ఓటర్లను రప్పిస్తే మెరుగయ్యే విజయావకాశాలు, వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు. సొంతూరికి వెళ్లిన వలస జీవులు తిరిగి వస్తారా? కరోనా మహమ్మారి జనజీవనాన్నే తలకిందులు చేసింది. కూలీ నుంచి కరోడ్పతి వరకు అందరినీ ఓ ఆటాడేసింది. బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని సొంతూళ్ళు సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లేలా చేసింది. రవాణా సదుపాయం లేక 100 కిలోమీటర్లు సైతం కాలినడకన వెళ్లారు. బతికుంటే బలుసాకు తినొచ్చంటూ నగరం వీడి సొంతూరి దారి పట్టారు. నెలల తరబడి లాక్డౌన్తో ఉన్న ఊర్లోనే ఏదో ఒక విధంగా అక్కడే స్థిరపడిపోయారు. కరోనా మహమ్మారి తెచ్చిన లాక్డౌన్తో పట్నం పల్లెబాట పట్టింది. ఎక్కడ కరోనా కాటు పడుతుందోనని భయాందోళనతో వెళ్లిన వాళ్ళు కొందరు నగరంలో వ్యాపారాలు లేక, పనులు లేక, ఉద్యోగాలు ఊడి సొంతూళ్ళు సొంత రాష్ట్రాలకు యూటర్న్ తీసుకుని వెళ్లిన వాళ్ళు మరికొందరు. తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవాళ్ళు, కూలీ నాలి పనులు చేసేవాళ్ళు, చిరు వ్యాపారాలతో బతుకు బండిని నెట్టుకొచ్చేవాళ్ళు, హోటళ్లు భవన నిర్మాణ పనుల్లో పనిచేసేవాళ్ళు, ఇలా లక్షలాది మంది పొట్టకొట్టింది కరోనా. వీరందరికీ వేరే దారి లేక పల్లెబాట పట్టారు. కరోనా దాటికి పట్నం వీడిన వాళ్ళు సుమారు 8 లక్షల మంది ఉంటారని అంచనా. అందులో ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీనాలి చేసుకునే వాళ్లే ఎక్కువ. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్నవాళ్లు ఏకంగా 5 లక్షల మందికి పైనే ఉన్నారని అంచనా. బల్దియా ఎన్నికలు రావడంతో ఇప్పుడు వలస జీవులపై అందరి దృష్టి పడింది. వీరి ఓట్లను దక్కించుకోగలిగితేనే విజయావకాశాలు మెరుగుపడతాయని పార్టీలు అభ్యర్థులు ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో మేము ఓటర్ లిస్టు చెక్ చేస్తే, గతంలో ఉన్న ఓటర్ లిస్టు ఇప్పుడు ఓటర్ లిస్టు చూస్తే చాలా తేడా ఉంటుంది. అందులో ఇప్పుడు మేము పోయి తక్కువ సమయంలో పోయి వెతకాలనుకున్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి వెతకాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి లాక్డౌన్ సందర్భంలో అంతా వలస వాళ్ళు అంతా ఊర్ల పంట వెళ్ళిపోవడము, వాళ్ళు రాకపోవడము, వాళ్ళకు ఇప్పుడు మనకు సమయం సరిగ్గా లేదు. అందులో వాళ్ళని తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఏందనేది తెలియని పరిస్థితిలో. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఓటుకు దూరంగా ఉండే వారిలో ఉద్యోగులే ఎక్కువ. సెలవులు లేక ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటం, ఇతరత్ర కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కాదు. చిరు వ్యాపారులు, కూలీ పనులు చేసుకునే సగటు జీవులు మాత్రం ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటారు. తమ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉన్నా అది ఎంత దూరమైనా పనిగట్టుకుని వెళ్లి మరీ వస్తారు. ఓటింగ్ రోజు పండగ వాతావరణాన్ని తెచ్చేది కూడా ఈ ఓటర్లే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కరోనా వచ్చిన సందర్భంగా చాలా మంది షేక్పేట్ డివిజన్లో ఒక 30% వలసవాదులు ఉంటారు. వాళ్ళ గురించి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగానైతే వాళ్ళు పక్కకున్నట్టు రంగారెడ్డి జిల్లా కానివ్వండి, నల్గొండ జిల్లా, ఇక్కడ మెదకు, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఏవైతేనో దగ్గర దగ్గర ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఎరుకున్న వాళ్ళతో పరిచయం, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళని పిలిపేయడానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న హైదరాబాద్లో వచ్చిన తర్వాత మాకు లాక్డౌన్ సందర్భంగా మేమందరం ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రధాన పార్టీలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లిన వారి ఓట్లే కీలకంగా మారాయి. ఈ ఓటర్లే అన్ని పార్టీలకు కీలకం. వీరి ఓటు బ్యాంక్ ఎటువుంటే విజయం వారి వెంటే. కానీ ఇప్పుడు వీళ్ళు నగరంలో లేకపోవడంతో అన్ని పార్టీలు అయోమయంలో పడ్డాయి. అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. వీళ్ల ఓట్లు రాబట్టేదెలా? వీరిని నగరానికి రప్పించేదెలా? అసలు వస్తారా లేదా అని నానా తంటాలు పడుతున్నారు. ఈ కరోనా వల్ల చాలామంది వలసవాదులు వెళ్ళిపోయారు. మనకు ఈ ఓటర్ లిస్టు ప్రకారం చూసుకుంటే మాత్రము ఎవరిది ఒక దగ్గర లేదు. ఫ్యామిలీలో హస్బెండ్ ఒక దగ్గర, వైఫ్ది ఇంకొక బూత్లో వచ్చింది. వాళ్ళని వెతకడం ఒక ప్రాబ్లం ఉంది. ప్లస్ ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళని పిలిపిద్దామంటే రావడం కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళు రానంటున్నారు. మేము ఎలా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తామంటే కూడా రాకపోతున్నారు వాళ్ళు. ఈసారి గ్రేటర్ బరిలో నిలవాలనుకున్న వారు ఎన్నికల స్కెడ్యూల్కి ముందే ఓటర్ లిస్టు పట్టుకొని జల్లెడ పట్టారు. టికెట్ ఆశించిన అభ్యర్థులు, ఆశావాహులు, టికెట్ తమకే అనుకున్న అభ్యర్థులు, ఇలా అందరూ ఓటర్లు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు అని గాలించారు. అలా వెతికిన వారికి లాక్డౌన్ షాక్ తగిలింది. ఓటర్ లిస్టులో ఉన్న అడ్రస్కి వెళ్తే ఆ అడ్రస్లో ఉండాల్సిన వ్యక్తి సొంతూరికి వెళ్ళిపోయాడన్న సమాధానమే వినిపిస్తోంది. నానా తంటాలు పడి ఫోన్ నెంబర్ సంపాదించి వారిని సంప్రదిస్తున్నారు.
సొంతూర్ వెళ్లిన వ్యక్తి నెంబర్ అడ్రస్ అన్ని దొరికినా ఓటేసేందుకు హైదరాబాద్ రమ్మంటే నిరాకరిస్తున్నారట. కోరి కరోనా తెచ్చుకోవడం ఎందుకని భయపడిపోతున్నారంట. హైదరాబాద్ పట్టణంతో ఇక తమకు సంబంధం లేదు అన్నట్లు సమాధానం ఇస్తున్నారట మరికొందరు. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఎత్తికామన్నా టోటల్ ఒక బూత్ లో 8 ఇళ్ళు కన్నా వేరే ఇళ్ళు దొరకడం లేదన్న టోటల్స్ మొత్తం బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఇది టైం పెంచాల్సింది అన్న ఒక 20 నుంచి 25 డేస్ టైం ఇవ్వాల్సింది. ఈ 10 రోజులలో ఒకటేసారి చేయడం అంటే చాలా దురుసకరం. ఇది టైం పెంచితే బాగుండే, కానీ ఇప్పుడు అందరూ టోటల్ అవుటర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మాకు నిన్న రేషన్ కార్డులో డబ్బులు ఇస్తామనేసి అది మీ సేవలో చెప్పలేదు అని అది కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేరు. అసలు ఎందుకనేసి నిన్న చాలా మంది వెళ్ళిపోయారు ఊర్లోకి. వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు ఇప్పుడు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్ లిస్టులను తిరగేస్తూ అడ్రస్లు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల వారిని ఎలాగైనా వెనక్కి రప్పించేందుకు ఇప్పటి నుంచే వాహనాలను పురమాయిస్తున్నారు. అలా వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించి తమ విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు అభ్యర్థులు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు 3 కమిషనరేట్ల పోలీసులు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ప్రచారం ఎన్నికల సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇదే సమయంలో గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు బైండోవర్లు, లైసెన్స్, వెపన్ల స్వాధీనంపై దృష్టి సారించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల సందడి ఊపందుకుంది. మరో 10 రోజుల్లో జరిగే ఎన్నికలకు పార్టీలు గెలుపు గురాలను ప్రకటిస్తున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునుకలయ్యాయి. మరోవైపు ఎన్నికల వేళ గ్రేటర్ పోలీస్ అలర్ట్ అయ్యాడు. ఎన్నికల వేళ నగరంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. దీంతో నగర పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తరువాతి నుంచి ఆయా వార్డుల్లో ప్రచారాల జోరు ఊపందుకోనుంది. ఇదే సమయంలో కొంతమంది అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేసే అవకాశముంది. గెలుపే ధ్యేయంగా ఓవైపు అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది నేర చరిత గలవారు, శాంతి భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘంతో కలిసి 3 కమిషనరేట్ల పోలీసు సిబ్బంది సమన్వయంగా పనిచేయనున్నారు. పోలీసు సిబ్బందితో పాటు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఉంటారు. వీరంతా పోలింగ్ ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉండనున్నారు. పోలింగ్ బూతుల వద్ద వీడియో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. పెట్రోలింగ్ కు ఇప్పటికే అత్యాధునిక వాహనాలు సిబ్బంది వద్ద ఉన్నప్పటికీ అదనంగా వచ్చే బలగాల కోసం ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకోనున్నారు. ఇక ఎన్నికల సమయంలో సహజంగానే నగదు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వ్యూహం రచించారు. అలాగే నగర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించడంతో పాటు శివారు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల కమిషనర్, డీజీపీతో పాటు ఇతర పోలీసు అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ప్రచారంతో పాటు పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తక్కువ సమయంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు 3 కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు. గ్రేటర్ ఎన్నికల కోసం హైదరాబాద్ లో సుమారు 12,000 మంది పోలీసులు, రాచకొండలో 8,000 మంది పోలీసులు, సైబరాబాద్ లో 9,000 మంది పోలీసులను బందోబస్తులో వినియోగించనున్నారు. వీరితో పాటు అదనంగా మరో 10,000 మంది సిబ్బంది 3 కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహించనున్నారు. సభలు, సమావేశాలతో పాటు ఎన్నికల ప్రచారానికి లౌడ్ స్పీకర్ల వినియోగం కోసం పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు అధికారులు. నాయకులు తమ ఆయుధాలను సరెండర్ చేయాలి అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. గతంలో ఎన్నికల సమయంలో కేసుల్లో ఉన్నవారితో పాటు రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నారు పోలీసులు. వీరితో పాటు ఎవరైనా సమస్యలు సృష్టించేవారు ఉంటే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థుల వెంట ప్రత్యేకంగా షాడో టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీరిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.